వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటీ విత్ ఈ రోజు నేను ఒక మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చాను ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా వెళ్ళి ఆ వీడియోస్ చూడండి లైక్ నేను పెంచే మొక్కలు కానివ్వండి ఇంకా కొన్ని కొన్ని డిఐ వైస్ ఇంకా వంటలు ఇవన్నీ చాలా ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి ఫస్ట్ అయితే మనం ఈ టిప్ని చూసేద్దాం ఇదేంటంటే ట్యాన్ రిమూవల్ మాస్క్ అనమాట ఈ మధ్య కాలంలో అందరూ ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లం వచ్చి ట్యాన్ పొల్యూషన్ వల్ల ఈ మధ్య ట్యాన్ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది సో ఇప్పుడు నేను దానికి ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను ఇది వచ్చి ఫేస్ మాస్క్ అలాగే స్క్రబ్బర్గా కూడా వాడుకోవచ్చు ఫస్ట్ ఏదో ఒక ఫ్రూట్ అయితే తీసుకోవాలి నేను ఇక్కడ ఆరెంజ్ తీసుకున్నాను మీ దగ్గర ఆరెంజ్ లేదు అంటే మీరు పపాయా పొటాటో టొమాటో కుకుంబర్ లేదు అంటే దానిమ్మకాయ గింజలు ఉంటాయి కదా అది తీసుకోవచ్చు బీట్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు బనానా పపాయ ఆరెంజ్ ఈ మూడు ఫ్రూట్స్లో సో ఇక్కడ నేను ఆరెంజ్ తీసుకున్నాను ఫస్ట్ అయితే ఈ ఆరెంజ్లో పీల్ తీసేస్తాను పీల్ తీసి దీన్ని మ్యాష్ చేయాలన్నమాట మీరు ఏ ఫ్రూట్ తీసుకున్నా కూడా దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి లైక్ పొటాటో ఇలాంటివి గట్టిగా ఉండేవైతే డైరెక్ట్ మనం మిక్సీ చేసి జ్యూస్ తీసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్న ఆరెంజ్ని పీల్ చేస్తున్నాను పీల్ చేసి ఇందులో ఉన్న పల్ప్ని తీసుకున్నాము మీరు ఇలా చేత్తో మ్యాష్ చేయలేకపోతే లైక్ అంటే నేను ఇక్కడ స్పూన్తో మ్యాష్ చేస్తాను స్పూన్ ఆర్ ఫోర్క్తో మ్యాష్ చేసుకోవచ్చు లేదు ఇంకా మాకు మెత్తగా కావాలి అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆరెంజ్ తీసుకున్నాను కాబట్టి గ్రైండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇది ఎలాగో వాటరీ ఫ్రూట్ కదా వాటర్ మిలన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది సో మీ ఇంట్లో ఏ ఫ్రూట్ ఉన్నా కానీ మీరు ఈ మాస్క్ అయితే ట్రై చేయొచ్చు అండ్ నేను చెప్పే ఇంగ్రీడియంట్స్లో ఏదైనా ఒకటి స్కిప్ చేసినా పర్లేదు బట్ అన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది మాస్క్ అనేది ఇక్కడైతే ఫస్ట్ నేను ఇలా మెత్తగా చేస్తాను చేసిన తర్వాత శనగపిండి యాడ్ చేస్తున్నాను ఈ శనగపిండి అందరికీ పడదు కొంతమందికి ఎలర్జీ వస్తూ ఉంటుంది సో పడిన వాళ్ళు శనగపిండి వాడుకోవచ్చు పడలేదు అంటే స్కిప్ చేయొచ్చు తర్వాత బియ్యం పిండి బియ్యం పిండి ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు సో ఈ బియ్యం పిండి వచ్చి కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే లైట్గా మనం స్క్రబ్ కూడా చేయాలి అందుకు అండ్ ఇక్కడైతే పసుపు పసుపు వచ్చి నేను పసుపు కొమ్ములు ఆడించిన పసుపు వాడుతున్నాను సో ప్యూర్ పసుపు వాడటం మంచిది అలాగే నేను ఇక్కడ ఆల్రెడీ సిట్రస్ ఫ్రూట్ తీసుకున్నాను కాబట్టి లెమన్ వేయట్లేదు బట్ మీరు వేరే ఫ్రూట్ ఏమైనా తీసుకుంటే లెమన్ జ్యూస్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి దాని తర్వాత కర్డ్ నేను ఇక్కడ ప్యాకెట్ కర్డ్ వాడాను బట్ న్యాచురల్గా ఇంట్లో చేసిన కర్డ్ వాడటం అనేది చాలా బెటర్ నేను జనరల్గా ఇంట్లోనే చేస్తాను కర్డ్ బట్ ఆ రోజు ఇంట్లో తోడుకోలేదని చెప్పి బయట తెప్పించిన కర్డ్ ప్యాకెట్ వాడుతున్నాను సో ఇప్పుడు వీటి బాగా మిక్స్ చేయాలి మనం అండ్ గై స్టేట్ ట్యూన్ టు అవర్ ఛానల్ ఎందుకంటే నెక్స్ట్ వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో రాబోతుంది తప్పకుండా స్టేట్ ట్యూన్ ఇప్పుడైతే ఇవన్నీ మిక్స్ చేసేసాను బాగా చూడండి ఇలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు లాస్ట్లో ఇందులో బేకింగ్ సోడా అయితే యాడ్ చేస్తున్నాను సో మీరు బేకింగ్ సోడా వద్దు అనుకుంటే ఆప్షనల్ అది కూడా బట్ బేకింగ్ సోడా వల్ల ఎటువంటి డిసడ్వాంటేజెస్ అయితే లేవు సో హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు బేకింగ్ సోడాని మనం ఫేస్కి అప్లై చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం మానిక్యూర్ పెడిక్యూర్ ఇలాంటివి చేసేటప్పుడు కూడా ఇంగ్రీడియంట్గా వాడుతూ ఉంటాం బేకింగ్ సోడాని సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఇప్పుడైతే ఇలా పేస్ట్ లాగా వాడ చేస్తాం కదా దీన్ని ఫస్ట్ మీరు డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయొద్దు ఇదనే కాదు మీరు ఏ ఫేస్ మాస్క్ కొత్తగా ట్రై చేసేది ఏదైనా కానీ ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అయితే చేయాలి సో ఇక చూడండి నేను చూపిస్తున్నాను మనం చెయ్యి వెనకపాట్లో ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత మనకి సెట్ అయింది అనిపిస్తేనే ఎటువంటి ఇరిటేషన్ లేదు అనిపిస్తేనే ఫేస్కి అప్లై చేయాలి ఎందుకంటే ఫేస్ అనేది వన్ ఆఫ్ ది సెన్సిటివ్ పార్ట్స్ కదా అందుకని సో ఇక్కడ నేను బాగా స్క్రబ్ చేస్తున్నాను బాగా స్క్రబ్ చేసి అలా ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత చల్లని వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవచ్చు కూల్ వాటర్ అంటే ఫ్రిడ్జ్లో వాటర్తో చేస్తే ఇంకా బాగుంటుంది లేదు అంటే నార్మల్ టెంపరేచర్ అయినా ఓకే అండ్ ఇక్కడ చూస్తే మీరు ఆరెంజ్ పీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం వాడుకోవచ్చు వీటిని బాగా వాష్ చేయాలి ఎందుకంటే కెమికల్స్ అవి స్ప్రే చేస్తారు కాబట్టి వాష్ చేయకుండా యూస్ చేయొద్దు బాగా వాష్ చేసి అప్పుడు దీన్ని సన్ డ్రై చేసి ఆ పౌడర్ని కూడా మీరు ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు అందులో కొంచెం లెమన్ వేసుకొని సో చూసారు కదా మనం ఈ పీల్ని కూడా పడేయకుండా యూస్ చేసుకోవచ్చు ఈ పీల్ అనే కాదు దానిమ్మకాయ పీల్ కూడా వాడుకోవచ్చు సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్